కోమలి అనుదీప్కి పెళ్ళైంది నాతో కూడా పెళ్ళవుతుంది నాతో కూడా పెళ్ళవుతుంది నాతో కూడా పెళ్ళవుతుంది అతి త్వరలో నేను అనుదీప్ జీవితంలోకి వస్తాను నిన్ను వదలను అనుదీప్ ना गुंडे लोंची तीसे लेनु सावधि पोर की सिद्धांगा उंडो सावधि पोर की सिद्धांगा उंडो सावधि पोर की सिद्धांगा उंडो सावधि पोर की అమ్మ కనబడలేదనా నిన్ను వదిలేసి ఈ అమ్మ ఎక్కడికి వెళ్తుందమ్మా నీ దగ్గరే ఉంటుంది నీతోనే ఉంటుంది ఊరుకు 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 ఎడుకు ఏంట్రా నీకు నాకు బంధం ఎందుకురా నా జీవితంలోకి వచ్చావ్ అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుస్తుందా ఊరొదిలొచ్చి ना कोसम नेनु बतकाली अनुकुन्नानु कानी नुव्वु ना जीवितान्नि अनुकोनि मलुपुलु तिप्पावु नवमासालु मोयकपोयिना नी तल्लिनि कावाल्सि वच्चिंदि मनसुलो एमात्रं आलोचनलु लेकपोयिना अनुदीप् गारिकि भार्यनि कावाल्सि वच्चिंदि अंता आ भगवंतु लीला आयन आज्ञकि तल उंचुतानु ఇక నుండి మనస వాచ కర్మణ అనుదీప్ గారే నా భర్త నువ్వే నా బిడ్డవి చూడను దానికి నాకు ఏ సంబంధం లేదు ప్రేమం చెప్పైనా పర్వాలేదు దయచేసి ద్వేషం పెంచుకోకండి మీ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్ము మీ బిడ్డే ఎప్పటికైనా మీరు దగ్గరికి తీసుకోవాల్సిందే ఇలా ముండి పట్టుపట్టే
నేను కోమల్ని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యేలా ఇష్యూని లాక్ చేయలేవు. ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు అది నాకు దూరంగా వెళ్ళిపోండి. నా కళ్ళకి కనిపించకండి. పెళ్లి జరిగిపోయింది. వేద మంత్రాల సాక్షిగా నా మెళ్ళో మూడు ముళ్ళు వేశారు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటూ వాగ్దానం చేశారు. ఆ నాలుగు మాటలకు కట్టుబడి నాతో కాపురం చేయాల్సిందే. ఏ అలా వాగ్దానం చేసిన వాళ్ళెవ్వరూ విడిపోవడం లేదా? ఎవరికి వాళ్ళు బతకడం లేదా? వేద మంత్రాలు కలిసి ఉండడానికి వివాహ బంధానికి కట్టుబడి ఉండడానికి వాగ్దానాలు చేయిస్తే చట్టం విడిపోవడానికి అవకాశం కల్పించింది. దాన్ని ఉపయోగించుకుంటాను. ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం. నాకిప్పుడు వచ్చిన సమస్యే లేదు. హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. సంతోషంగా కూడా ఉన్నాను. ఆ ఒక నిమిషం. నా తరపున చిన్న గిఫ్ట్, నా గుర్తుగా మెళ్ళో ఉంచుకోండి. నేను బంధాలని తెంచుకోవాలనుకుంటున్నాను, పెంచుకోవాలనుకోవడం లేదు. అలా తెంచుకోగలిగిన రోజున మీరు కట్టిన తాళిని మీ చేతుల్లో పెడతాను. నేనిస్తున్న గొలుసుని తిరిగి నాకు ఇచ్చేద్దరు గాని. అప్పటి వరకైనా ఉంచుకోవచ్చుగా. నో ఛాన్స్. కొద్దిగా అవకాశం ఇస్తేనే నువ్వెంతవరకు వెళ్తావో ప్రాక్టికల్గా అర్థమైపోయింది. ఇక ముందు అలాంటి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. నీ వల్ల కాదు. నేను మీ భార్యని. మీ మొండితనంలో సగమైనా నాకు లేకపోతే ఎలా? నన్ను రెచ్చగొట్టుకో. కోపంలో మీరు ముద్దుగా ఉంటారండి. పల్లవి, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. పల్లవికి లిమిట్స్ ఉండేవి, మీ భార్యకు ఉండవు. ఒక్కదాని వచ్చావేంటక్క? బావగారేరి? బావగారు సూపర్ గా ఉన్నారు. ఎందుకు వచ్చావమ్మా? నా పెళ్లి చూడడానికి నువ్వెందుకు వచ్చావో, ఈ కూతురు కూడా అందుకే వచ్చింది. పెళ్లి చేసుకున్నాను. అమ్మ నాన్నలకి బట్టలు పెట్టి దీవెనలు తీసుకుందామని వచ్చాను. నువ్వు చేసింది తప్పు ఒప్పో. ఈ అమ్మ నిన్ను పెళ్లి బట్టల్లోనే దీవించేసింది కదా, ఇంకేం కావాలి? నాన్న దీవెని కూడా కావాలి. నీకింతకు ముందే చెప్పాను, నువ్వు ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నువ్వు మర్చిపోయావా? అన్ని మర్చిపోయి నాన్న దీవిస్తారని ఆశతో వచ్చాను. అది జరిగే పని కాదమ్మా. అమ్మా నాన్న పోయారనుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, మా వైపు తొంగి కూడా చూడకు. అదేంటమ్మా అలా అంటావు? నీకు చెప్పకుండా మీ అనుమతి లేకుండా నేనింకో పెళ్లి చేసుకోవడం తప్పే. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. నీకు చెప్పాను కూడా. నీ నిర్ణయం నువ్వు తీసుకుని నీ దారి నువ్వు వెతుక్కుని నీ జీవితం నీది అనుకున్నావు. ఇక అమ్మా నాన్నల ఆశీస్సులతో పని ఉందమ్మా. అమ్మా నాన్నల దీవెనలు ముక్కోటి దేవతల దీవెనలతో సమానమమ్మా. మేం దేవతలం కాదమ్మా, రాక్షసులం. అలా అనకమ్మా. చూడమ్మా, మీ నాన్న ప్రస్తుతం ఇంట్లో లేరు. ఏ నిమిషంలోనైనా ఇంటికి రావచ్చు. ఈ పరిస్థితుల్లో నిన్నిక్కడ చూస్తే ఘోరాలు జరిగిపోతాయి. దయచేసి వెంటనే వెళ్ళిపో, నీకు దండం పెడతాను. అమ్మా ఏంటమ్మా ఇది, నన్ను ఒంటరిగా వదిలేస్తారా? నీ మంచి కోసం నీకు నువ్వే ఒంటరిదానివయ్యావు. ఇప్పుడెందుకు మాకోసం వెతుక్కుంటున్నావు?
మేము నీ కాళ్ళ కడ్డమే తప్ప మా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మేము చేసిన పెళ్లి పెటాకులైంది. కనీసం నువ్వు చేసుకునే ఈ పెళ్ళైనా కలకాలం నిలబడాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. ఇందులో నువ్వు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోటం. అది ఎప్పటికైనా ప్రమాదమే. అది నీకు తెలియటం లేదు. అమ్మా నాన్నస్తున్నారు. ఏంటమ్మా నిన్ను చూస్తే చంపేస్తారే? ఆయన వచ్చేలోపు వెళ్ళిపోమ్మా, కనిపించకుండా వెళ్ళిపో. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడ ఉండకే, వెళ్ళవే, అర్థం చేసుకోవే, వెళ్ళవే, వెళ్ళవే. గోపి నువ్వు వెళ్ళి చదువుకో. నాన్న దేవనలు కూడా తీసుకునే అదృష్టం లేకపోయింది. కనీసం పెళ్ళవగానే తీర్థయాత్రలకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాను. తప్పకుండా వెళ్ళిపోతామా. నీ ప్లాన్ ఏంటో చెప్తే దాని ప్రకారం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. వెళ్ళే ప్రతి చోట అకామిడేషన్ కూడా రిజర్వ్ చేస్తాను. అక్కడ మన వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మా గురించి దిగులు పెట్టుకోక పెద్దమ్మా. రే రే రే, ఒక్క నిమిషం గుర్రాన్ని కట్టేరా. ఏంటి నన్ను ఇంట్లోంచి తరిమేద్దాం అనుకుంటున్నావా? అంతలా నీ కడ్డొస్తున్నానా? అయ్యో అదేంటి పెద్దమ్మా, నువ్వే కదా తీర్థయాత్రలకు వెళ్తా అన్నావు. వెళతా అనలేదు, వెళదామని ప్లాన్ చేసుకున్నాను అన్నాను అంతే. నేను చెప్పాల్సింది పూర్తి కాకుండానే అకామిడేషన్ బుకింగ్ దాకా వెళ్ళిపోయావు. ఓ అవునా. వెళదామని ప్లాన్ చేశాను కానీ ప్రస్తుతానికి నా అవసరం ఇంట్లో కనపడుతోంది, అందుకే డ్రాప్ చేసుకున్నాను. ఏంట్రా అలా డల్ అయ్యావు? అవే అదేం లేదు పెద్దమ్మా. ఎంత కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా నీ మీద నా అనుమానాలు నాకున్నాయి. వివాహ బంధానికి నువ్వు పూర్తిగా మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నావన్న నమ్మకం కుదిరే వరకు నేనింట్లోంచి ఎక్కడికి వెళ్ళను. సార్ కొరియర్ సార్, సార్ కొరియర్ సార్, సార్ కొరియర్ సార్. ఏమండి మీరు కూర్చోండి, నేను మళ్ళీ తీసుకొస్తాను. మా అల్లుడికి ఏదో గిఫ్ట్ పంపించింది. మీ అత్తగారు పంపించిన గిఫ్ట్ రా, తీసుకొని ఓపెన్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? బాక్స్ లో ఏముందో చూడు అనుదీప్.
మంచి మ్యాగీ అలాగే ఇది టోకెన్ గిఫ్ట్ మాత్రమే ముందు ముందు ఇలాంటివి చాలా పంపిస్తుందిలే కాల్ చేసి చెప్పింది అమ్మ ఆంటీ మీ అబ్బాయి మెళ్ళో ఈ చైన్ వేస్తారా ప్లీజ్ అదేంటమ్మా అది మీ అమ్మగారు పంపించిన గిఫ్ట్ నీ చేతులతో నువ్వే వేయాలి అంటే అనుదీప్ ఏమనుకుంటాడో అని ఏంటి అనుకునేది నేనున్నాను కదా నువ్వే చెప్తాను అలాగే ఒప్పేసుకునుంటే నాకు శ్రమ తప్పేది కదా నీ గెలుపు క్షణమే గదిలోకి వెళ్ళగానే గొలుసు తీసి దూరంగా విసిరేస్తాం అది చూద్దాం ఈ పూట గొలుసు మీ మెళ్ళో వేశాను ఏదో ఒక రోజు పాపని మీ చేతుల్లో పెడతాను నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీ వల్ల కాదు ఏంట్రా తన వల్ల కాదు అంటున్నావు అది మీత పడకు త్వరగా కానీ కావాలని చేస్తున్నావు నాకు తెలుసు ఈ రెండు నిమిషాలకే ఇలా ఇబ్బంది పడితే ఎలా నన్ను జీవితాంతం భరించాలి మీకు ఒక విషయం చెప్పనా నేను హుక్ పెట్టి చాలా సేపు అయింది ఈ యాంగిల్ బాగుందని ఇలాగే ఉండిపోయా గదిలోకి వెళ్ళగానే తీసేస్తారేమో దీన్ని ఎప్పటికీ ఇలాగే మెళ్ళ ఉంచుకోవాలి తెలిసిందా అవునవును నాకు ప్రతిరోజు ఆ గొలుసుని చూపించాలి అది కాదు పెద్దమ్మా నాకిలా చైన్ మెడలో ఉంచుకోవడం ఇష్టం ఉండదు పెళ్ళయ్యాక నీ ఇష్టాలకే కాదు భార్య ఇష్టాయిష్టాలకు కూడా విలువ ఇవ్వడం నేర్చుకోవాలి భార్యాభర్తల బంధం అంటే ప్రేమ ఆప్యాయతలు ఇచ్చిపుచ్చుకోవడమే గుర్తుపెట్టుకో అర్థమైందా జారి వచ్చేసింది చూసుకున్నావు కాబట్టి సరిపోయింది
రే పాపం తన ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయకుండా అలా రాయిలా చూస్తూ కూర్చుంటావేంటి వెళ్ళు ఆ మెట్ట పెట్టు నేనా మరి నీకో విషయం తెలుసా నుదుటన పాపిట్లో కుంకుమ మెడలో మాంగల్యం తలలో పువ్వులు చేతులకి గాజులు కాలికి మెట్టలు వీటిని పంచమాంగల్యాలు అంటారు వివాహమైన స్త్రీలు ఈ పంచమాంగల్యాలు అన్ని వేళలా ధరించి నట్టింట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ కనిపిస్తే భర్తకి ఆయుష్ వృద్ధి భర్తల కోసం ఆడాళ్ళు ఇన్ని చేస్తుంటే మెట్టలు పెట్టడానికి ఆ మాత్రం నీకు నడుము వంగకపోతే ఎలా కానీ పోనిలేండి ఆంటీ ఆయన్ని ఇబ్బంది పెట్టకండి కుదరదు వాడు నా కళ్ళ ముందే నీకు మెట్టలు పెట్టాల్సిందే నేను నీకు జీన్స్ టీషర్ట్ కొంటానులే ఏ కలర్ అంటే ఇష్టం అదిగో ఆ బ్రో వేసుకున్నాడు కదా ఆ కళ్ళంటే నాకు బాగా ఇష్టం